లో ఫీజుల దోపిడీని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లోని ఖమ్మం చౌరస్తా నుండి బస్ స్టేషన్ వరకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, పాఠశాల పేర్లలో ఈ టెక్నో డీజీ కాన్సెప్ట్ ఒలింపియాడ్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 91 ను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం అలసత్యం ప్రదర్శిస్తుందని వారు ఆరోపించారు. చట్టం తీసుకురావాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని, జీవో నెంబర్ ఒకటి అమలు పరచాలని ఎస్ఎఫ్ఐగా ఈ రోజు ర్యాలీ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి అమలు పరచడం లేదు, ఫీజుల నియంత్రణ తీసుకురమ్మని చెప్తే ముడుపులు తీసుకున్నారు తప్ప ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడం లేదు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇది భారంగా పడతా ఉంది. ఒకవైపు విద్యార్థి చట్టాన్ని అమలు పరచాలని చెప్తా ఉంటే, విద్యార్థి చట్టాన్ని అమలు పరచకుండా ప్రైవేట్ కాలేజీలో విపరీతంగా ఫీజులు వసూలు చేసి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజుల దోపిడీని అరికట్టపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది. అధిక దిగుబడుల సాధన, భూసారం పెంపునే లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ శాఖ భూ చేతన అనే నూతన కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్ నుండి ప్రారంభించేందుకు సిద్దమైంది. రైతులకు అందించే రాయితీలు, పొలం బడి, విత్తనోత్పత్తి, బెత సాగు, ఎస్సీ ఉప ప్రణాళిక వంటి అన్ని కార్యక్రమాలు ఇక నుండి ఈ భూ చేతన పథకం కిందికే వస్తాయి. మండలంలో ఎంపిక చేసిన 250 హెక్టార్లలోనే ఈ పథకాన్ని నిర్వహిస్తారు. భూచేతన ద్వారా రైతులకు లబ్ది చేకూర్చేందుకు వ్యవసాయ అధికారులు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభించి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చారు. చెన్నై ఎక్స్ప్రెస్ లో ఐటమ్ సాంగ్ చేసిన ప్రియమణి రాకరాక వచ్చిన బాలీవుడ్ ఐటమ్ నెంబర్ ఆఫర్ ని బాగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా విడుదలైన మూవీ ఐటమ్ సాంగ్ ఫస్ట్ లుక్ లో ప్రియమణిని చూసి సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ చేసినందుకు ప్రియమణి సింగిల్ పైసా కూడా తీసుకోలేదట. ఏడుకొండల వాడికే శతకోపం పెట్టిన టీటీడీ ఉద్యోగులు, 40 లక్షలు గండి కొట్టిన మోసగాళ్లు అరెస్ట్ చేసిన పోలీసులు. ఫ్యామిలీ దాబాలపై పోలీసుల దాడి, 20,000 రూపాయల మద్యం, 10 ద్విచక్ర వాహనాలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉద్రిక్తతకు దారితీసిన గుడిసెల తొలగింపు, ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళల ఆత్మహత్యా యత్నం, కరీంనగర్ జిల్లాలో ఘటన. గుప్త నిధుల కోసం ఓ యువకుడి నరబలి, తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు, కర్నూలులో దారుణం. బాలీవుడ్ ఐటమ్ సాంగ్ కు పైసా కూడా తీసుకుని బ్లాక్ బ్యూటీ ప్రియమణి. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్, మరిన్ని వార్తల కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.